हेलो दिस इज बिंदु यू वाचिंग सुमन टीवी प्रति ओक्क मनिषि जीवितंलो एन्नो मेमोरेबल डेज उंटाई आ मेमोरेबल डेज एप्पटिकी गुर्तुंडिपोयेला एंटी अंटे गनक ओकटी पेल्ली रोजु मरोकटी रिसेप्शन डे ई टू डेज मनिषि बतकिनंत कालं कूडा वाटिनि रीकॉल चेस्तू उंटाडु ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి మాట్లాడితే రిసెప్షన్ లుక్ ఎలా ఉండాలి, పెళ్లి రోజు ఎలా తయారవ్వాలి, అందరికన్నా అందంగా ఎలా కనిపించాలి, దాని మీదనే ఎక్కువగా దృష్టి పెడుతూ ఉంటారు. అండ్ ఎస్, ఇవాళ నేను వేసుకున్న లెహంగా కూడా చాలా బాగుందని మీరు అనుకుంటున్నారు కదా. ఈ లెహంగా ఎవరు డిజైన్ చేశారు, అసలు ఈ ఫ్యాబ్రిక్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకుందాం. నేను ఇవాళ ఉన్నాను అమృత చెరసానీస్ బొటిక్లో, అండ్ నా పక్కన కూర్చొని ఉన్నారు అమృత చెరసాని. హాయ్ అమృత, హౌ ఆర్ యు? హాయ్ బిందు. Thank you. Fine, Bindu. How about you? I am really good. First of all, thank you so much for this beautiful lehenga. Thank you. Can I know the details of this, Amrita? Yeah, Bindu, it's a ee fabric vachesi weightless pattu anamata, hand woven cloth idi. దీన్ని నేను చూసినప్పుడు నాకు యునో లైట్ వెయిట్గా చాలా నీట్గా అనిపించింది, నాకు బ్రైడ్స్కి చాలా బాగుంటుంది అనిపించింది. సో ఈ దీని మీద ఉన్నాయంతా మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ అన్నమాట, ప్యూర్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ. సో నేను దీన్ని ఇలా చేసినప్పుడు పీస్ నాకు కూడా చాలా బాగా అనిపించింది. సో ఇందులో ఇంకా కలర్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంబ్రాయిడరీతో ఇంకా కొన్ని పీసెస్ ఉన్నాయి బిందు. ఓకే, సో అండ్ కాంబినేషన్ చూసుకుంటే గనక వైట్ అనేది బేసికలీ వైట్ టోటల్ వైట్ ఎక్కువగా డిజైన్ చేస్తూ ఉంటారు, బట్ దిస్ లంగా ఇస్ టూ డిఫరెంట్ అండ్ యునీక్ ఉంది, అండ్ దుపట కూడా పింక్తో డిజైన్ చేశారు. ఈ థాట్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది? యాక్చువల్గా నా ఫేవరెట్ కలర్ వైట్. ఓకే, సో చూడగానే ఏది బ్లెండ్ అవుతుంది అని చాలా ట్రై చేశాను నేను. అన్ని క్లాత్ కి అన్ని సెట్ కావు, సో నేను చాలా ట్రై చేసినప్పుడు ఐ థాట్ కి యా దిస్ ఈస్ సూటింగ్, సిల్వర్ తో వైట్ చాలా నీట్ గా మ్యాచ్ అవుతుంది. అండ్ లెహంగా వాస్ కేమ్ వెరీ వెల్ అన్నమాట, నేను ఎక్కడ డిసప్పాయింట్ అవ్వలేదు. కాకపోతే దుపట్టా ఇంకా కొంచెం మల్టీ కలర్ లో ఇచ్చుంటే బాగుండేది అని అనిపించింది. సో ఓకే, నాకు నేను సాటిస్ఫై అయ్యాను దీంతో. సో వర్క్ గురించి చూసుకుంటే కనుక నిజంగా ఈ లెహంగాకి ఈ వర్కే చాలా అందాన్ని ఇస్తుంది, అండ్ ఇట్ రియలీ లుక్ సింపుల్ బట్ బ్యూటిఫుల్. ఎలా డిజైన్ చేశారు దీన్ని? ఇది యాక్చువల్గా నేను బ్రైడ్స్ కోసం అని చెప్పి డిజైన్ చేశాను బిందు. బ్రైడ్స్ ఏంటంటే సంగీత్స్కి అట్లా వేసుకున్నప్పుడు దే వాంట్ లైక్ డ్యాన్స్ చేస్తారు కదా సంగీత్స్ టైంలో, అప్పుడు ఏమవుతుందంటే వెయిట్ ఎక్కువ ఉండకూడదు. అట్ ద సేమ్ టైం మనకి చాలా లుక్గా కనిపించాలి, వాళ్ళు చాలా బ్రైట్గా చాలా అడుగుతారు నన్ను, నా దగ్గరికి వచ్చిన వాళ్ళు, అక్క నేను నాకు వెయిట్లెస్గా ఉండాలి, నేను చాలా ఫ్రీగా డ్యాన్స్ చేయాలి, అట్ ద సేమ్ టైం అది చాలా ఎలిగెంట్గా కనిపించాలి అని అడుగుతారు. సో అది ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్నీ దృష్టిలో పెట్టుకొని ఐ వెంట్ ఫర్ దిస్ టైప్ ఆఫ్ వర్క్ అండ్ దిస్ ఫ్యాబ్రిక్. నిజంగానే అండి, ఈ లెహంగా చూసుకుంటే కనుక చాలా లైట్ వెయిట్గా ఉంది, అండ్ ద పీపుల్ ఎవరైతే సంగీత్కి డ్యాన్స్ వేస్తారు, నిజంగానే అమృత గారు చెప్పినట్టుగానే పీపుల్ ఎవరైతే సంగీత్లో డ్యాన్స్ చేస్తారో చాలా కంఫర్టబుల్గా డ్యాన్స్ చేస్తారు. అండ్ ఈ లెహంగా వేసుకొని, అండ్ నేను వేసుకున్నాను కదా, ఐఎమ్ లుకింగ్ రియలీ బ్యూటిఫుల్. నిజంగానే మీకు కూడా ఇలాంటి కస్టమైజ్డ్ లెహంగాస్ కావాలి అనుకుంటే కనుక ప్లీజ్ విజిట్ అమృత చెరసాని బొటిక్ స్టోర్. బేసికల్గా బిందు నాకు హ్యాండ్ వూవెన్ ఫ్యాబ్రిక్ అంటే చాలా ఇష్టం. ఓకే, సో చేనేత వాళ్ళ దగ్గరికి నేను ఎక్కువగా ఫ్రీక్వెంట్గా విజిట్ చేస్తూ ఉంటా. నేను అలా వెళ్ళినప్పుడు నాకు వాళ్ళు సజెస్ట్ చేశారు, మేడం ఇది ఒకసారి చూడొచ్చు కదా, బాగుంటుంది ఒకసారి ట్రై చేయొచ్చు కదా అని. వాళ్ళు ఇచ్చినప్పుడు మొహమాటానికి తీసుకొచ్చాను, ఇంత నీట్గా వస్తుందని నాకు కూడా తెలీదు. సేమ్ ఇప్పుడు నేను ఏదైతే వేసుకున్నానో సేమ్ ఫ్యాబ్రిక్, బట్ ద థింగ్ ఈస్ కలర్ డిఫరెంట్ అన్నమాట. ఓకే, అండ్ ఇది కూడా వచ్చేసి కంచిపట్టు దుపట్టా బిందు. దీనికి నేను ఈ డ్రెస్కి ఈ కంచిపట్టు దుపట్టాని మ్యాచ్ చేశాను, అండ్ వీటి మీదకి కోటా దుపట్టాస్ వెళ్ళొచ్చు, అవైలబుల్ ఉన్నాయి మన స్టోర్లో కోటా దుపట్టాస్, కంచిపట్టు, ఏ దుపట్టాస్ అన్నా వెళ్ళొచ్చు అనమాట. అట్ ద సేమ్ టైం లెహంగాస్ కూడా బ్రైడ్స్కి కోసం అని చెప్పి, అలా బ్రైడ్స్ అనే కాదు కజిన్స్ ఎవరైనా సరే వేసుకోవచ్చు, ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఫర్ బ్రైడ్. కాకపోతే ఈ ఫ్యాబ్రిక్ ఈ డిజైనింగ్ దీని స్పెషాలిటీ ఏంటంటే మనకి ఎక్కువ వెయిట్ ఉండదు, ఈజీగా క్యారీ చేయొచ్చు, మంచి వాల్యూమ్ వస్తుంది, అట్ ద సేమ్ టైం చాలా ఎలిగెంట్గా కూడా కనిపిస్తుంది. ఓకే,
And the dress you are wearing also, e-fabric same, eh, na? Same fabric. Okay. Same. So, work kuda zardozi work? Zardozi work. Kapte idi nenu na comfort kosam ani cheppi, idi na measurements ki taggattu, na comfort ki taggattu nenu cheppichukunnanu ma master Rafi nadiki. Achcha, okay. Yeah. So, Amrita gar vesukune dress kuda chala neat ga, chala simple ga and chala elegant ga kanipistondi. So, if you really wanted this kind of customized dresses, you can visit the store of Amrita Chalasanis. And venakala kanipistunna dresses kuda chala beautiful ga dollar pai unnai. So, vaati gurinchi kuda manam telusukundam. Amrita, can you please explain about the lehengas venakala unnavanni? Yeah. And yes, manam intaku mundu chala beautiful lehengas venakala chusamo and ikkada kuda oka green color lehenga chala baagundi deen gunchi kuda telusukune prayatnam cheddam. Amrita, idi em fabric and green color chusukunte ganaka chala light green and light paddappudu kuda oka type of shining ostundi ee fabric ka. So ee fabric details cheptara? Yeah, Bindu, ippudu man iddaram edaithe vestunnamo idi kuda same fabric Bindu. Okay, color koncham nen verega చెప్పించుకున్నానమాట. నేను చెప్పాను కదా ఈ డ్రెస్ చెప్పేటప్పుడు, నేను వివాస్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నాకు ఇచ్చినప్పుడు ఐ ఫెల్ట్ లైక్ నేను అనుకున్న కలర్స్ వస్తాయా అనేది ఒకటి ఉండింది నాకు. సో వాళ్ళు చెప్పారు, లేదు మ్యామ్ మీకు ఏది కావాలంటే మేము అది చేసిస్తాము అని అన్నారు. సో నేను కొన్ని కలర్ ప్యాటర్న్స్ వాళ్ళకి ఇచ్చాను. సో దట్ యునో ఎగ్జాక్ట్గా నాకు అదే వాళ్ళు ఇచ్చారు. సో ఇది కూడా ఒక ఇదే ఫ్యాబ్రిక్లో ఒక టైప్ ఆఫ్ లైన్గా, ఇది హ్యాండ్ ఎంబ్రాయిడరీ బుట్టి బుట్టీస్ తీసుకున్నాము. ఓకే, దీనికి వచ్చేసేసి ఈ బ్లౌజ్ పేరప్ చేశాను బిందు. అండ్ ఏదైతే ఇదంతా చూడండి, టెంపుల్ కట్ వర్క్ ఇచ్చాను అండ్ కింద కూడా టెంపుల్ కట్ వర్క్ ఇచ్చాను. నేను హ్యాండ్స్ ఇదంతా నెట్ మీద వర్క్ చేపించాను. బ్లౌజ్ అండ్ లైంగా బ్లెండ్ అవ్వాలని చెప్పి నేను వేస్ట్ దగ్గర కూడా ఇదే వర్క్ థీమ్ అప్ చేపించాను. అండ్ ఇఫ్ ఇట్ కమ్స్ టు దుపట్టా ఆల్సో ఇట్ ఈస్ లైక్ సేమ్, మొత్తం కట్ వర్క్ వస్తుంది విచ్ మ్యాచెస్ ద లెహంగా బ్లౌజ్ అండ్ దుపట్టా. ఓకే, అంతా టెంపుల్ ఇచ్చాను, ప్యూర్ జర్దోసి వర్క్తో చేపించాను. ఓకే, రైట్. చూస్తున్నాం కదా గ్రీన్ కలర్ లెహంగాకి చాలా రిచ్ లుక్ వచ్చింది బ్లౌజ్ కూడా మనం చూసుకుంటే కనుక. అండ్ ఇలాంటి రిచ్ బ్లౌజ్కి ఈ లెహంగా కూడా చాలా సింపుల్గా అండ్ చాలా ఎలిగెంట్గా ఉంది. గ్రీన్ కలర్ అంటే చాలామంది ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు అండ్ దిస్ ఈస్ ద లైట్ గ్రీన్ కలర్. ఈ బ్లౌజ్ మనకి ఎక్కువగా వర్క్ వచ్చినప్పుడు, లెహంగా సింపుల్గా వచ్చినప్పుడు చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇంకొకటి, దుపట్టా కూడా నీట్గా ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. సో ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ లెహంగా ప్లీజ్ విజిట్ ద అమృతాస్ చలసాని స్టోర్ అన్నమాట. అండ్ అమృత గారు, కెన్ ఐ నో ద ప్రైస్ ఆఫ్ దిస్ లెహంగా? యా, దీస్ ఆర్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ 25K బిందు. ఓకే, ఇది బ్రైడ్స్ అనే కాదు, ఇప్పుడు ఏదైనా చిన్న చిన్న కాక్టైల్ పార్టీస్ లాంటికి వెళ్ళేటప్పుడు కూడా యూనో ఈ కలర్ ప్యాటర్న్స్ అన్నీ అలా సెట్ చేపించామన్నమాట. బ్రైడ్స్కి కావాలంటే ఇప్పుడు ఇదే ప్యాటర్న్, ఇదే ప్యాలెట్ ఆఫ్ ద క్లాత్ మీద మనము వేరే వేరేగా వర్క్స్కి వెళ్ళినప్పుడు దీని లుకే మారిపోతుంది. ఇది వచ్చేసి కాక్టైల్ పార్టీస్కి కూడా వెళ్ళొచ్చు, సింపుల్గా ఎలిగెంట్గా ఒక బడ్జెట్లో కావాలి అనుకునే వాళ్ళకి వీ కెన్ డిజైన్ లైక్ దిస్. అయితే అమృత, నౌడేస్ యూనో ఫ్యాషన్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది అండ్ ఎవరు చూసినా కూడా నేనే అందంగా కనిపించాలి, నేనే యునిక్గా కనిపించాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు కదా. సో వై, ఎందుకు అమృత చలసానీస్ బొటికే తీసుకోవాలంటారు, మీరేం చెప్తారు? గాట్ యు బిందు, థ్యాంక్స్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. నేనేం చెప్తానంటే బిందు, బడ్జెట్లో ఒక మంచి పీస్, ఒక మంచి కలర్ ప్యాటర్న్లో విత్ ఇన్ ద టైమ్ డెలివరీకి యూ కెన్ చూస్ అమృత చలసాని. ఓకే, సో ఎక్స్ప్రెస్ డెలివరీ ఉంటుందని చెప్తారు? యా, వీ హ్యావ్ వెల్ ఎక్సలెంట్ స్కిల్డ్ వర్కర్స్ బిందు, ఐ కెన్ టెల్ దిస్. మేము ఒక్కొక్కసారి ఇఫ్ ద యునో వర్క్ ఈస్ డిమాండింగ్ అస్, వీ యూస్ టు వర్క్ లైక్ హోల్ నైట్ కూడా వర్క్ చేస్తాం, 24 అవర్స్ కూడా వర్కర్స్ వర్క్ చేస్తారు. అండ్ యునో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ బిల్డప్ టీమ్. ఓకే, రైట్. చూస్తున్నాం కదా మనం నిజంగానే లెహంగాస్ని చూస్తే అర్థం చేసుకోవచ్చు ఇది నిజంగా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. అండ్ ఎందుకు అమృత చలసాని బోటిక అంటే, అఫోర్డబుల్ ప్రైజెస్లో మనకి లెహంగాస్ అన్నీ కూడా అందుతున్నాయి విత్ డిఫరెంట్ కలర్స్. అండ్ మీకు కస్టమైజేషన్ కావాలంటే కూడా యూ కెన్ విజిట్ ద స్టోర్ అండ్ మీకు నచ్చిన కలర్లో మీకు నచ్చిన డిజైన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ పెళ్లి రోజు కానివ్వండి లేకపోతే రిసెప్షన్ లుక్ కోసం ప్లీజ్ విజిట్ ద అమృతాస్ చలసాని స్టోర్. అమృత, లెట్స్ టేక్ అనదర్ లెహంగా. అమ్మాయిలకి ఫేవరెట్ కలర్ అని
మనం దాని గురించి మాట్లాడితే కనుక టక్కు మనకి మనకి పింక్ కలర్ గుర్తొస్తూ ఉంటుంది. అండ్ హియర్ వీ హ్యావ్ రియలీ అ బ్యూటిఫుల్ లెహంగా. ఇది పీచిష్ పింక్ కలర్లో ఉంది. సీరియస్లీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ డెవలప్ అయ్యి ఉంది. అండ్ ఈ లెహంగా డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. అమృత, కెన్ యూ ప్లీజ్ టెల్ మీ ద డీటెయిల్స్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ లెహంగా? నాకైతే చాలా నచ్చింది సీరియస్లీ. యా బిందు, ఇది వచ్చేసేసి కలర్ మొత్తము డైయింగ్ మొత్తం మన హిన్నోస్లోనే జరిగింది బిందు. ఓకే, పైన మొత్తం ఇక్కడ వేస్ట్ దగ్గర నుంచి చూసుకుంటే ఇప్పుడు కొంచెం దుపట్టా కవర్ అయింది. ఇదంతా లైట్ కలర్ వస్తుంది. కిందకు వచ్చేటప్పుడు బిందు డార్క్ పింక్ వచ్చేస్తుంది లంగా. ఓకే, ఇది వాటర్ కలర్ షేడింగ్స్ అంటాం మనం. సో దీని మూలన ఏమవుతుందంటే మంచి యూనో నియాన్ కలర్స్ ఎఫెక్ట్ వస్తుంది. సంగీత్కి కానివ్వండి, రిసెప్షన్కి కానివ్వండి, దీస్ టైప్ ఆఫ్ లంగాస్ గోస్ వెరీ వెల్. చాలా బాగుంటుంది. అండ్ వర్క్ వచ్చేసి మనకి కర్దానా అండ్ జర్దోసి విత్ థ్రెడ్ వర్క్తో పేర్ చేసాం అన్నమాట. ఓకే, అండ్ లెహంగా వర్క్ కూడా చాలా నీట్గా ఉంది ఇక్కడ చూసుకుంటే. అండ్ ఇది కూడా, అండ్ ఈ ఫిట్టింగ్ చూసుకుంటే కనుక మెయిన్గా అమ్మాయిలకు కావాల్సింది డ్రెస్ ఎలాగున్నా కూడా ఫిట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిట్టింగ్ అనేది మీరు ఎలా తీసుకుంటారు? అండ్ వర్కర్స్ గురించి, మీ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ గురించి చెప్తారా ప్లీజ్? బిందు, సో ఓన్లీ నేను మ్యానిక్విన్తోనే నేను చూపిస్తున్నాను. ఫిట్టింగ్ అనేది మన దగ్గర మన స్టోర్లో పర్ఫెక్ట్గా ఉంటుందనే ఒకటి నేను తెలియచేయాలి కాబట్టి సో ఐఎమ్ గోయింగ్ విత్ దిస్ మ్యానిక్యూర్ బిందు. ఫిట్టింగ్ అనేది ఎక్కడ ప్రాబ్లం రాదు. మనం ఇక్కడ నుంచి యుఎస్ క్లయింట్స్ కూడా ఉన్నారు, వాళ్ళు ఫొటోస్ పంపిస్తారు, వీడియోస్ వాట్సాప్ కాల్స్ అలా చేసి మనకి ఫిట్ యునో మెజర్మెంట్స్ ఇస్తారనమాట. ఆ టైంలో కూడా ఇంతవరకు ఎక్కడ ఫిట్టింగ్స్ విషయంలో మాత్రం వి డింట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఈవెన్ ఇన్ లెహంగాస్కి వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫిట్టింగ్స్లో మనకి సైజ్ చెప్పేసేసిన లైక్ కిడ్స్ వచ్చేసి 1 ఇయర్ 2 ఇయర్ 6 మంత్స్ వాళ్ళు ఉంటారు, 6 మంత్స్ పాప అండి అని చెప్తారు. 6 మంత్స్ పాప అని చెప్పినప్పుడు ఏమవుతుందంటే వీస్ టు స్ట్రిచ్స్ ద లైన్గా పాప ఫోటో పంపించమని అడుగుతాం. మన దగ్గర స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు కాబట్టి ఫోటో చూసినా కూడా వాళ్ళు దే యూస్ టు స్ట్రిచ్ అనమాట. ఓకే, ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఈ వీటికి ఎస్పెషలీ ఫర్ లైంగాస్కి వచ్చేటప్పటికి వీస్ టు గో ఫర్ 6 మీటర్స్ ఆఫ్ ద గేరా. ఓకే, అండ్ ఇఫ్ దే వెంట్ టు యునో ఫోటో షూట్స్ లైక్ సంగీత్లో డ్యాన్స్ చేసేటప్పుడు కానీ తిరిగినప్పుడు డ్యాన్స్ ఆ స్టెప్స్ కొరియోగ్రఫీ పరంగా దట్ విల్ గో వెరీ గుడ్ మూమెంట్ ఫర్ దట్. ఓకే, అండ్ లెహంగా ఫిట్టింగ్ గురించి ఒకవేళ నేను చెప్పినట్టయితే నేను వచ్చి నా ఫిట్టింగ్ ఇచ్చిన 5 మినిట్స్లోనే దే హ్యావ్ రియలీ గేవ్ మీ అ బ్యూటిఫుల్ లెహంగా అనమాట. అండ్ ఇక్కడ ఎంప్లాయీస్ కూడా చాలా వర్క్ మైండెడ్తో ఉన్నారు. అండ్ మనం ఇలా మెజర్మెంట్స్ ఇవ్వడం ఆలస్యం, దే ఆర్ జస్ట్ గెటింగ్ ఇట్ డన్ ఇన్ 5 to 10 minutes అనమాట. సో ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇఫ్ యూ రియలీ లవ్ దిస్ లెహంగా ప్లీజ్ విజిట్ అమృతాచలసాని స్టోర్. అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి బిందు. ఓకే, ఇది జస్ట్ పింక్ చూపించాను కదా, ఇంకోటి బ్లూ ఉంది చూపిస్తాను. ఆల్రైట్, మనం దీంట్లో బ్లూస్ వెళ్ళొచ్చు, పింక్స్, ఎల్లోస్, యునో వీ కెన్ కస్టమైజ్ అకార్డింగ్ టు యునో పెళ్లి కొడుకు ఒకటి వేసుకున్నప్పుడు సేమ్ టు సేమ్ వేసుకోవాలి అని అనుకుంటారు. బ్యాక్గ్రౌండ్స్ కూడా డిపెండ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ మనకి ఫ్లవర్ డెకరేషన్ ఎలా వస్తుంది, దానికి కాంట్రాస్ట్ కావాలని కొంతమంది అనుకుంటారు. యునో ఇఫ్ ద బ్రైడ్ కమ్ ఇన్ టు స్టోర్ రైట్, వీ కెన్ సిట్ విత్ హర్ డిస్కస్ విత్ హర్ తన కలర్ కాంప్లెక్షన్కి ఏది మంచిగా ఉంటుందో అది కూడా ఒకటి ఉంటుంది. వీ కెన్ డూ అకార్డింగ్లీ విత్ దేర్ యునో కలర్ ప్యాటర్న్, స్టిచ్చింగ్, వర్క్, బడ్జెట్ ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఎక్స్క్లూజివ్గా అదే బ్రైడ్కి మనం డిజైన్ చేసి ఇస్తాం. ఓకే, మీరు రిసెప్షన్ బ్యాక్గ్రౌండ్ని బట్టి కూడా యూ విల్ డిజైన్ అండ్ యూ విల్ గివ్ ది డ్రెస్సెస్. యా, అండ్ వీ హ్యావ్ పట్టు లెహంగాస్ ఆల్సో. ఓకే, నేను నెక్స్ట్ వీడియోకి ప్లాన్ చేస్తున్నాను, ప్రొడక్షన్లో ఉన్నాయి రైట్ నౌ. నేను వీ సజెస్ట్ లైక్ యూనో సంగీత్కి వీటికి ఐ సజెస్ట్ లైక్ దిస్ థింగ్ యూనో. అండ్ రిసెప్షన్స్కి వచ్చేసేసి పట్టు, పెళ్లి కూతురు చేసినప్పుడు పట్టు లెహంగాస్ ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంది బిందు మన దగ్గర అది. ఎస్ సార్, రిసెప్షన్ లుక్లో నిజంగానే చాలామంది అందరికన్నా ఎక్కువ బాగా కనిపించాలని అనుకుంటూ ఉంటారు కాబట్టి అండ్ దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ లెహంగాస్ అనమాట. నేను చూస్తున్నాను కదా, చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో కూడా మీకు దొరుకుతున్నాయి కాబట్టి మీకు కూడా ఇలాంటి మీకు కూడా ఏదైనా ఫంక్షన్ ఉన్నా లేకపోతే ఏదైనా ఈవెంట్ ఉన్నా అలాంటి వాటికి ప్లాన్ చేస్తున్నారు అనుకుంటే కనుక ఈ స్టోర్కి వచ్చి కస్టమైజ్ చేసేసుకోండి అండ్ లుక్ beautiful and elegant.
ఇప్పుడు మనం చూస్తున్న లెహంగా ఇస్ టూ గార్జియస్ అనమాట. నాకైతే ఫుల్ నచ్చేసింది. నిజంగా ఈ లెహంగా గురించి మాట్లాడితే దెర్ ఆర్ త్రీ షేడ్స్ ఆఫ్ బ్లూ అనమాట. బ్లూ షేడ్స్, బ్లూ అంటేనే చాలామందికి ఫేవరెట్ కలర్ అని చెప్పుకోవాలి. సో ఆ బ్లూలో డిఫరెంట్ షేడ్స్ ఈ లెహంగాలో ఉన్నాయి. ఈ లెహంగా డీటెయిల్స్ ఏంటో అమృత గారిని అడిగి తెలుసుకుందాం. అమృత గారు, నిజంగానే చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ బ్లూ కలర్, స్కై బ్లూ కలర్, లైట్ కలర్ అండ్ కిందకి వచ్చేసి డార్క్ కలర్, లైక్ నెట్ ఫ్యాబ్రిక్తో ఉంది కాబట్టి నెట్ అనేది నెవర్ గోస్ అవుట్ ఆఫ్ స్టైల్ అని చెప్పుకోవాలి. ఎప్పటికీ కూడా నెట్ అనేది అలా ఉండిపోతుంది. సో కెన్ యూ సే ది డీటెయిల్స్ ఆఫ్ దిస్? బిందు, ఇది వచ్చేసేసి మనకి 6 మీటర్స్ గేరా ఉంది. మనం దీంట్లో 50 మీటర్స్ ఆఫ్ నెట్ యూజ్ చేసాం బిందు. ఈ లోపల లేయర్స్ మొత్తము ఇదిగోండి, ఇది మొత్తం గేరా వస్తుంది. ఇట్లా ఇస్తానికి 50 మీటర్స్ ఆఫ్ గేరా పట్టింది మనకి. అండ్ బెల్ట్లో కూడా చూస్తే మనం నీట్గా వర్క్ ఇచ్చాము. ఇది ఒక యాక్చువల్గా ఒక బ్రైడ్ది అనమాట. ఆ పాపకి బ్లూనే కావాలి, సో నియాన్ బ్లూలో ఇచ్చాను నేను. ఇది పైన వచ్చేసి చాలా లైట్ షేడ్, కింద వచ్చేటప్పటికి డార్క్ షేడ్. మీకు ఇలా ఫోల్డ్ అయినప్పుడు కనిపిస్తుంది ఈ షేడ్ చూడండి, చాలా సటిల్గా ఉంటుంది. ఇఫ్ ఇట్ కమ్స్ టు లైక్ దిస్ కదా, అప్పుడు కనిపిస్తుంది ఈ బ్లూ. ఇది వచ్చేసి సంగీత్కి ప్రిఫర్ చేస్తుంది తను. షీ వాంట్ టు గో విత్ ద ఫ్రంట్ హుక్ ఓన్లీ. సో ఈ బ్లౌజ్కి తనకి తగ్గట్టు తన దీన్ని బట్టి నేను ఫ్రంటే ఇచ్చాను. ఓకే, అండ్ ది బ్లౌజ్ కూడా వర్క్ చాలా నీట్గా అండ్ చాలా బాగుంది. ఈ వర్క్ ఏంటి? ఎస్, ఇస్ జర్దోసి వర్క్ బిందు. అండ్ హ్యాండ్స్కి వచ్చేటప్పటికి కట్ వర్క్ ఇచ్చాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వర్క్ ఉంది, కట్ వర్క్ ఇచ్చాము. అండ్ ఇఫ్ యూ సీ దిస్ దుపట్టా రైట్, కొంచెం లెహంగా హెవీగా ఉంది కాబట్టి సటల్గా వెళ్ళాము అనమాట. దుపట్టా కొంచెం వర్క్ ఇచ్చి కట్ వర్క్ ఇచ్చాను ఇది కూడా. ఓకే, and this is all with kardana and jardosi. Main ga jardosi work, I love jardosi work, so nenu ekku jardosi work prefer chestanu. Okay, and ekkuga manaki baaga bride kaani vandi lekapothe koncham neat ga kanipinchalante ekkuga kuda they prefer jardosi only. Koncham grand ga kanipistu untundi kabatti, right? Absolutely bindu. Jardosi is a time taking work. Okay, even though skilled workers kavali jardosi cheyali anante manaki we have that skilled workers. Nen indak meeku cheppinattu, so you know jardosi will go with, you know, very well. Chala neat ga untundi, eppadiki out of fashion avvadu jardosi. Okay, and viewers ki meeru ee lehenga gurinchi em cheppalanukuntunnaru? Idi vachesi sangeet ki kaanivandi suit avutundi, లేదు అంటే కనుక రిసెప్షన్స్కి కూడా సూట్ అవుతుంది. ఓకే, అండ్ సంగీత్కి అండ్ ఎక్కువగా రిసెప్షన్స్కి చాలామంది లెహంగాస్ అంటూ వేసుకుంటూ ఉంటారు కాబట్టి, అండ్ ఈ లెహంగా కూడా ఒక బ్రైడే డిజైన్ చేయించుకుంది అమృత గారి దగ్గర, అండ్ దిస్ ఇస్ టూ గుడ్ అనమాట, చాలా ఫ్యాబులస్ ఉంది. సో ఇఫ్ యూ రియలీ లైక్ దిస్ లెహంగా, ఇలాంటి కస్టమైజ్డ్ అండ్ డిఫరెంట్ కలర్స్తో కూడా మనకి అవైలబుల్ ఉన్నాయా? యా బింద్, ఇందాక నేను మీకు ఒకటి పింక్లో చూపించాను కదా, అదే కాన్సెప్ట్లో ఇది బ్లూ తీసుకున్నాము. వీ కెన్ గో విత్ ఇంకొకటి ప్రొడక్షన్లో ఉంది బిందు, పీచ్ విత్ రెడ్స్ ఉన్నాయి, ఎల్లోస్లో ఉన్నాయి. యూనో అదే చెప్తున్నాను కదా, బ్రైడ్ వస్తే తన ఫేవరెట్ కలర్ చూస్ చేసుకొని తన బ్యాక్గ్రౌండ్ ఆఫ్ డిజైన్ ఎవ్రీథింగ్ని మైండ్లో పెట్టుకొని కలర్ మనము సెలెక్ట్ చేయొచ్చు. డన్. ఒక బ్రైడ్ యొక్క కలర్ కాంప్లెక్షన్, కొంతమంది చాలా ప్యూర్ వైట్గా ఉంటారు, కొంతమంది మీడియంగా ఉంటారు, అండ్ వాళ్ళ కాంప్లెక్షన్ బట్టి అమృత గారు విల్ డిజైన్ వాట్ విల్ బీ ద పర్ఫెక్ట్ అవుట్ఫిట్ ఫర్ యువర్ వెడ్డింగ్ ఆర్ రిసెప్షన్ అనేది. అండ్ ఈ లెహంగా మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. లెట్స్ గో విత్ అనదర్ లెహంగా. అండ్ నెక్స్ట్ లెహంగా which we are going to see is really really beautiful. ippudu varaku chusina dankanna nijanga chaala baagundi, and aa lehenga ento chusidam. Amrita garu, can you please show it? Yeah bindu, idi net lo inkoka type of lehenga. Ee roju mottham nenu net concept lo unna lehengase chupistunnanu ee video lo. Okay, idi vachesi bindu, indaka rendu chusam kada manamu, vaatli kante different ga untundi, ante single color with హెవీ వర్క్ అనమాట. దీంట్లో వచ్చేసి నేనేం చేశానంటే కలర్ బేసిక్ కలర్ ఒకటే పెట్టేసి థ్రెడ్ వర్క్ యాడ్ చేశాను నేను. పీచ్ బేబీ పింక్ అండ్ ఆరెంజ్ యాడ్ చేశాను అనమాట, అండ్ పర్ల్ ఇచ్చాను. కింద చూస్తే మనకి మొత్తం పర్ల్ విత్ థ్రెడ్ వస్తుంది, అండ్ దీంతోపాటు సిల్వర్ గోల్డ్. ఇది ఎందుకు ఈ కాన్సెప్ట్లో తీసుకున్నాను అని అంటే రిసెప్షన్కి చాలా మంచిగా ఎలిగెంట్గా కనిపిస్తుంది ఈ కాన్సెప్ట్ వచ్చేసి. అందుట్లో లేడీస్కి ఎక్కువ పింక్స్, బ్లూస్, వీటిలో ఆరెంజ్ అనేటప్పటికీ కొంచెం ఒక టైప్ ఆఫ్ ఇది వస్తుంది, కానీ
ఫొటోస్లో కానివ్వండి, లుక్ వైజ్ కానివ్వండి, ఎక్కడెక్కడ ఎలిమెంట్స్లో కొంచెం కొంచెం మనం ఆరెంజ్ అండ్ దానికి బ్లెండ్ అవుతానికి పింక్ యాడ్ చేసుకుంటా కనుక వెళ్తే ఇట్ లుక్ రియలీ బ్యూటిఫుల్. అండ్ ఇట్ ఇఫ్ కమ్స్ టు యునో బెల్ట్ పార్ట్, కింద ఏదైతే ఇచ్చానో అదే కాన్సెప్ట్ తీసుకొని మంచి కట్ వర్క్ ఇచ్చాను. ఓకే. అండ్ ఈ లెహంగా కూడా వచ్చేసి మనకి 5 meters ఆఫ్ ద గేరా ఉంటుందన్నమాట. ఓకే. వెన్ ద బ్రైడ్ వేస్ యునో ఒక మంచి వాల్యూమ్తో వస్తుంది. ఓకే ఓకే రైట్. చూస్తున్నాం కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ చాలామంది ఎక్కువ ఆరెంజ్ కలర్ అనేది యూజ్ చేయరు, ఎక్కువగా కూడా పింక్ లేకపోతే రెడ్ లేకపోతే బ్లూ అలా వెళ్తూ ఉంటారు. బట్ దిస్ లెహంగా ఇస్ టూ యూనిక్ అనమాట. అండ్ కింద ఏదైతే డిజైన్ వచ్చిందో ఆ డిజైన్ కూడా మనకి పర్ల్స్తో వచ్చింది కాబట్టి రియలీ లుకింగ్ బ్యూటిఫుల్. అండ్ దీని మీద బ్లౌజ్ పీస్ చూపిస్తారా? యా, దిస్ ఈస్ ద బ్లౌజ్ బిందు. హ్యాండ్స్ వచ్చేసేసి మళ్ళీ సేమ్ అదే ప్యాటర్న్లో కట్ వర్క్ ఇచ్చాను నేను. అండ్ ఇక్కడ వచ్చేసి పింక్ తీసుకున్నాను. అండ్ సేమ్ ఆరెంజ్ కూడా కొంచెం కొంచెం కట్ టచ్ ఇచ్చాను. అండ్ ఇఫ్ ఇట్ బ్యాక్స్ కమ్స్ ఇట్లా ఇచ్చాను, ఎందుకంటే ఎక్కువ కట్ వర్క్ అయిపోతుంది అని చెప్పి లెహంగా మొత్తంలో అది ఉంది. అండ్ ఇక్కడ హ్యాండ్స్ ఇచ్చాను. యాజ్ ఇట్ గోస్ విత్ యునో హెవీ పీస్ ఇది, సో ఎక్కువ కట్ వర్క్ నెక్స్ దగ్గర ఇవ్వకోకుండా ఒక్కొక్క పీస్ ఒక్కొక్కలాగా డిఫరెంట్ ఉండాలి కాబట్టి ఇట్లా చేపించాను. ఇఫ్ ద యునో బ్రైడ్ వాంట్స్ నాకు లేదు కట్ వర్క్ కావాలి అని, వీ కెన్ కస్టమైజ్ అకార్డింగ్ టు. ఓకే. అండ్ నెక్ కూడా ఇది చాలా బాగుంది లేస్. యా, ఇట్స్ నాట్ లే, ఇది లేస్ కాదు బిందు, ఇది మన వర్కే, హ్యాండ్ వర్క్ అయితే. కాకపోతే ఏంటంటే ఇది కూడా జర్దోసి వర్క్ అనమాట మొత్తము. క్రిస్టల్ పెట్టాము ఎందుకంటే యూనో పార్టీ లైట్స్తో మంచి షైన్ రావాలి అని చెప్పి వీ వెంట్ అకార్డింగ్ టు దిస్. ఎస్, చూస్తున్నాం కదా బ్లౌజ్ కూడా చాలా రిచ్గా ఉంది విత్ ద కట్ వర్క్ అండ్ ఆల్. బెల్ట్కి ఏదైతే వచ్చిందో అండ్ అదే కట్ వర్క్తో చాలా బ్యూటిఫుల్గా చాలా రిచ్గా ఉంది. లెట్స్ గెట్ ఇన్ టు దుపట్టా. యా, దుపట్టా చాలా డిఫరెంట్గా ఉంటుంది బిందు. సీ, దిస్ ఇస్ ద దుపట్టా బిందు. అది ఏదైతే కలర్స్ ఇచ్చామో మనము లెహంగాలో దాన్ని ఆఫ్ అండ్ ఆఫ్ షేడ్ చేయించాము అనమాట. ఆరెంజ్ ప్లస్ పింక్ చేపించి హెవీ ఇచ్చాం దుపట్టా కూడా. ఓకే, చూడండి ఒక సైడ్ ఇంత హెవీ ఇచ్చాము, ఇంకొక సైడ్ వచ్చేసి అదే కట్ వర్క్ని కొంచెం యూ టైప్గా తీసుకొని ఇట్లా చేసాం. ఓకే, సో ఇటు సైడ్ అన్నా వీ కెన్ వేర్ ఇట్ అన్నమాట, అటు సైడ్ అన్నా లేకపోతే ఇటు సైడ్. బేసికల్గా హెవీ వచ్చేసి బిందు కిందకు వస్తుంది, ఈ లైట్ వెయిట్ వచ్చేసి ఇటు ఈ పార్ట్లో ఈ పార్ట్లో వస్తుంది. ఓకే. సో నేనేంటంటే పీస్ ఎలిగెంట్గా ఉండాలి, ఆరెంజ్ టచ్ కూడా ఇవ్వాలి అన్నట్టుగా. ఇఫ్ యునో పార్టీ లైట్స్కి వెళ్ళేటప్పటికి పీస్ లుక్కే మారిపోతుంది, బ్రైడ్ లుక్ టోటల్గా వేరీ అయిపోతుంది అనమాట. అందుకనే ఈ కలర్ ఆఫ్ కాంబినేషన్ ఎంచుకున్నాను. ఓకే, మనం చూసుకుంటే కనుక ఈ కలర్ కాంబినేషన్స్ అనేది మీరు ఎలా తీసుకుంటారు? ఎందుకంటే అన్ని బొటిక్స్లో కూడా అందరూ ఎప్పుడైనా యునీక్గానే డిజైన్ చేయాలి అనుకుంటారు. అండ్ దిస్ లహంగా గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇట్స్ టూ యునీక్ యాక్చువల్లీ అండ్ బ్యూటిఫుల్ పీస్ ఇది. ఈ కలర్స్ మీరు ఎలా తీసుకుంటారు బిందు? నేను కలర్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటానంటే, నేను మాకు ఇన్ హౌస్లోనే అన్నీ ఉన్నాయి బిందు, డైయింగ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ విల్ యునో డన్ ఇన్ హిన్ హౌస్ ఓన్లీ. నేను వెళ్ళి డయర్తో కూర్చుంటాను. ఓకే, కూర్చొని ఫస్ట్ ఒక కాన్సెప్ట్తో వెళ్తాను, నేను బేస్ కలర్తో వెళ్తాను. ఒకటి నచ్చాలి నాకు. నాకు మార్నింగ్ టైమ్స్ నేను ఎక్కువ వర్క్ చేస్తానన్నమాట. ఆ టైమ్స్లో ఏంటంటే నాకు ఒక బేస్ కలర్ నచ్చితే దాన్ని పట్టుకొని వెళ్తాను. కాంట్రాస్ట్ కొన్ని డై చేపించుకుంటాను, నార్మల్ దానికి బ్లెండ్ అయ్యే కలర్స్ కొన్ని డై చేపించుకుంటాను. బేస్డ్ ఆన్ దట్ వర్కర్స్ని కొంచెం తల తినైనా సరే నాకు కావాల్సిన కలర్స్ నేను తీసుకుంటాను. ఓకే, సో యా డైయింగ్ దగ్గరకు వస్తే గనక బ్యూటిఫుల్ కలర్ ఇది, కొంచెం లైట్ కలర్ ఆరెంజ్ అనేది నిజంగా నేనైతే ఎక్కడా చూడలేదు. ఆరెంజ్ కలర్స్ని లెహంగాస్లో వాడడం అండ్ నిజంగానే ఇది చాలా బ్యూటిఫుల్ అని చెప్పుకోవాలి. అండ్ ఇక్కడ దుపట్టా దగ్గర వచ్చేస్తే కూడా ఇది చాలా హెవీ లెహంగా కాబట్టి దుపట్టా చాలా ప్లెయిన్గా వస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ దుపట్టా కూడా చాలా హెవీగానే ఉంది, చాలా బాగుంది. పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉన్న దుపట్టా అండ్ మనం లెహంగా ఇప్పటివరకు చూసాం. లెట్స్ గో విత్ అనదర్ లెహంగా అమృత. సో 1 year baby నుంచి బ్రైడ్ గ్రాండ్మా వరకు
ఒక పెళ్ళిలో చాలా మంచిగా కనిపించాలని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు కాబట్టి. అండ్ ఇక్కడ నేను ఏదైతే అమృత చలసాని స్టోర్లో ఉన్నానో చిన్న పాప దగ్గర నుంచి ఇంతకుముందు నేను చెప్పినట్టు బ్రైడ్ గ్రాండ్ మా వరకు కూడా నెంబర్ ఆఫ్ డిజైన్స్, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్, యునీక్ ప్యాటర్న్స్ చెప్పాలంటే చాలా అంటే చాలా బాగున్నాయి విత్ అఫోర్డబుల్ ప్రైజెస్ అన్నమాట. అండ్ ఈ స్టోర్ ఎక్కడ ఉంది అని మీకు కావాలి అనుకుంటే కనుక నేను ప్రెజెంట్ ఉన్నాను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఎంఎల్ఏ కాలనీలో. అమృత చలసాని స్టోర్ ఇక్కడ ఉంది కాబట్టి మీకు గనక మేము చూపించిన కలెక్షన్స్ నచ్చి మీకు కూడా కస్టమైజ్డ్ డ్రెస్సెస్ కావాలి అనుకుంటే కనుక మీ ఐడియాస్ అమృత గారితో షేర్ చేసుకుంటే ఆవిడ బ్యూటిఫుల్ అండ్ ఎలిగెంట్ అవుట్ఫిట్ మీ పార్టీ వేర్కి కానివ్వండి లేకపోతే మీ మెమరబుల్ డేకి ఆవిడే ఇస్తారనమాట. సో ప్లీజ్ విజిట్ అమృత చలసాని స్టోర్.